అసలు టైటాన్ సబ్మర్సిబుల్ ఎలా కనపడకుండా పోయింది? సరిగ్గా 18th జూన్ రోజు ముగ్గురు వ్యక్తులు కలిసి 111 సంవత్సరాల ముందు మునిగిపోయిన టైటానిక్ షిప్ ని చూద్దామని అనుకున్నారు. దానికోసం వాళ్ళు ఓషన్ గేట్ అనే కంపెనీ వాళ్ళని అప్రోచ్ అయ్యారు. వీళ్ళేం చెప్పారంటే 12,500 ఫీట్ల లోతులో టైటానిక్ షిప్ అనేది మునిగిపోయింది. మేము అక్కడికి మిమ్మల్ని తీసుకెళ్లి 4 గంటల పాటు అది చూపించి పైకి తీసుకొస్తాం. సో దీనికి మీరు 2 కోట్ల రూపాయల వరకు కట్టాలని చెప్పారు. సో ఈ ముగ్గురులో ఇద్దరు వ్యక్తులు బిజినెస్ మ్యాన్స్ అండ్ ఇంకొక వ్యక్తి బిజినెస్ మ్యాన్ కొడుకు. సరే అని చెప్పి ఈ ముగ్గురు ఓకే చేశారు. సో 18th జూన్ రోజు ముగ్గురు వ్యక్తులతో పాటు ఒక ఆయన ఈ సబ్మర్సిబుల్ నడిపే వ్యక్తి అండ్ ఇంకొక ఆయన ఈ ఓషన్ గేట్ కంపెనీ సీఈఓ. అలా ఈ 5 వ్యక్తులు కలిసి 12,500 ఫీట్ల లోతుల్లో ఉన్న టైటానిక్ షిప్ ని చూద్దామని వెళ్లారు. దానికోసం ఒక షిప్ అనేది ఓషన్ దగ్గరకు వచ్చి ఆ షిప్ లోపల నుంచి ఈ సబ్మర్సిబుల్ ని ఓషన్ లోపలికి వదిలేశారు. అయితే ఓషన్ లోపలికి వెళ్ళిన తర్వాత సరిగ్గా 1:45 ఆ షిప్ కి ఈ సబ్మర్సిబుల్ కి సిగ్నల్ అనేది కట్ అయిపోయింది. అయితే ఎప్పుడైనా ఒక సబ్మరీన్ గానీ సబ్మర్సిబుల్ గానీ సముద్రం లోపలికి వెళ్ళినప్పుడు అంత లోతులో అది సిగ్నల్స్ అనేవి పైకి పంపించలేదు. అలాంటప్పుడు అది ఎలాగైనా కట్ అయితే అని చెప్పి షిప్ లో ఉన్న వాళ్ళు లైట్ తీసుకున్నారు. 1:45 ముందు కట్ అయిన సిగ్నల్ అనేది 8 గంటల వరకు వాళ్ళకి రీచ్ అవ్వలేదు. అసలు ఎందుకు రీచ్ అవ్వలేదు అని చెప్పేసి ఆ షిప్ లో ఉన్న వాళ్ళు టెన్షన్ పడ్డారు. కొంతసేపటి తర్వాత వాళ్ళు యుఎస్ నావీ వాళ్ళకి ఈ విషయం అంతా చెప్పారు. అప్పుడు యుఎస్ నావీ వాళ్ళు రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. అయితే ఇది చెప్పే ముందు సబ్మర్సిబుల్ కి సబ్మరీన్ కి డిఫరెన్స్ ఏంటో చెప్తా వినండి. సబ్మరీన్ అనేది సొంతంగా సముద్రం లోపలికి వెళ్ళి అందులో ఉండే వాళ్ళు చెప్పిన విధంగా అది ప్లేసెస్ తిరగడం కానీ వాళ్ళకి ప్లేసెస్ చూపించడం కానీ జరుగుతుంది. అండ్ దీంట్లో మనం అవన్నీ చూడాలంటే చాలా డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. బట్ ఈ సబ్మరీన్ కి రిప్లేస్ చేస్తూ సబ్మర్సిబుల్ ని తయారు చేశారు. ఇది ఎలా అంటే తక్కువ కాస్ట్ లో మనకి సముద్రం లోపల వరకు వెళ్ళి ఆ టైటానిక్ షిప్ ని చూపించడం లాంటివి చేస్తుంది. కానీ ఇది ఫుల్లీ ఇండిపెండెంట్ కాదు. ఒక షిప్ వచ్చి దీన్ని ఓషన్ లోపలికి వదిలితే అది వెళ్ళి మనకు చూపిస్తుంది అండ్ మళ్ళీ పైకి వస్తుంది. బట్ సబ్మరీన్ ఏంటంటే అదే లోపలికి వెళ్ళడం అండ్ అదే మొత్తం చూసుకొని రావడం అండ్ ఏదైనా ప్రాబ్లం ఎదురైతే అదే అక్కడ సాల్వ్ చేసుకోవడం అండ్ పైకి రావడం లాంటివి చేయగలుగుతుంది. సో బేసిక్గా సబ్మరీన్ కి సబ్మర్సిబుల్ కి డిఫరెన్స్ ఇదే. అయితే ఇప్పుడు మన స్టోరీ లోపలికి వెళ్ళిపోదాం. సబ్మర్సిబుల్ ఎప్పుడైతే మిస్ అయిందో అండ్ సిగ్నల్ రావడం ఎప్పుడైతే ఆగిపోయిందో ఈ ఓషన్ గేట్ వాళ్ళు యుఎస్ నావీ వాళ్ళకి రిపోర్ట్ చేశారు. వాళ్ళు ఒక ఎయిర్ క్రాఫ్ట్ని పంపించారు. P-3C ఓరియన్ ఎయిర్ క్రాఫ్ట్ని అక్కడికి తీసుకొచ్చి దాని లోపల నుంచి సొనోబోయా అనే ఒక మెషిన్ని సముద్రం లోపలికి వదిలారు. ఇది చూడడానికి ఇలా ఉంటుంది. ఇదేంటంటే ఒక రకమైన రేడియో ట్రాన్స్మిటర్ లాంటిది. దీని లోపల ఒక కింద పార్ట్ ఉంటుంది. అది సోనార్ సిగ్నల్స్ని సముద్రం లోపలికి పంపిస్తుంది. ఈ సిగ్నల్స్ ఏం చేస్తాయంటే డీప్ సముద్రంలో ఉన్న వాటిని గుర్తించి అసలు అవి ఎక్కడున్నాయి, ఏ ప్లేస్లో ఉన్నాయనేది మనకు చెప్తుంది. అలా యుఎస్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళేమో ఈ P-3C ఓరియన్ ఎయిర్ క్రాఫ్ట్ని పంపించారు. ఆ తర్వాత యుఎస్ నావీ వాళ్ళు ఏం చేశారంటే ఒక పెద్ద షిప్ని తీసుకొచ్చి దాంట్లో AUV అండ్ ROV అలానే ఒక సోనార్ మిషన్ని పంపించారు. AUV అంటే ఏంటిదంటే ఆటోమస్ అండర్ వాటర్ వెహికల్. అంటే ఇది ఏం చేస్తుందంటే ఒక మనిషి సముద్రం లోపల తప్పిపోతే ఇది సముద్రం లోపలికి వెళ్ళి ఆ మనిషిని రెస్క్యూ చేసి దాంట్లో వేసుకొని పైకి తీసుకొస్తుంది. అండ్ ఇది చాలా తక్కువ కాస్ట్లో ఈ పని అంతా చేసేస్తుంది. నెక్స్ట్ ROV మిషన్ ఏం చేస్తుందంటే ఇది రిమోట్లీ ఆపరేటెడ్ వెహికల్. సో ఇది ఎలా పనిచేస్తుందంటే ఒక మనిషి లోపలికి వెళ్ళి అక్కడ ఉండే వాటిని చూడడం కానీ అండ్ అది ఏ ప్రశ్న జరిగిందో తెలుసుకోవడం కానీ అండ్ అక్కడ ఉన్న వాటిని పైకి తీసుకొని రావడం కానీ చేస్తాడు కదా. అయితే ఒక మనిషికి బదులుగా ఈ మెషిన్ ఆ పనులన్నీ చేసేస్తుంది. అయితే ఈ మిషన్తో పాటు ఇంకొక సోనార్ మిషన్ పంపించారు. ఇది ఏం చేస్తుందంటే సముద్రం లోతు వరకు వెళ్ళి అక్కడ కొన్ని పల్సెస్ని రిలీజ్ చేస్తుంది. అంటే కొన్ని సిగ్నల్స్ రిలీజ్ చేస్తుంది. ఆ సిగ్నల్స్ ఎక్కడి వరకైతే వెళ్ళి ఆగిపోతాయో అండ్ ఎక్కడి వరకైతే వెళ్ళి ఆపోజిట్గా వస్తాయో వాటి ఆధారంగా అక్కడ షిప్ ఉందా లేకపోతే సబ్మర్సిబుల్ ఉందా లేకపోతే ఇంకేమైనా ఉందా అనేది ఇది కనిపెడుతుంది. సో ఈ మూడిటిని యుఎస్ నావీ వాళ్ళు సముద్రం లోపలికి పంపించారు. అయితే యుఎస్ నావీ వాళ్ళు ఈ వెహికల్స్ని మిషన్స్ని ఇంత లోపలికి పంపించారు కదా, ఆ లోపల చాలా ఎక్కువ ప్రెషర్ అనేది ఉంటుంది. అసలు ఈ టైటానిక్ షిప్ మునిగిపోయిన ఏరియా అనేది ఎలా ఉంటుందో మీకు ఒక ఎగ్జాంపుల్తో చెప్తా వినండి. ఇక్కడ పైన షిప్ ఉంది, దీనికి 12,500 ఫీట్ల కింద ఈ టైటానిక్ షిప్ అనేది మునిగిపోయింది. అయితే ఈ మొత్తం ఏరియాలో మనం ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ని కనుక కడితే అది ఈ ప్లేస్ వరకే ఉంటుంది. అంటే అంత పెద్ద బిల్డింగ్ ఇక్కడ వరకే ఎండ్ అయిపోతుంది. అండ్ మనందరికీ తెలిసిన స్పమ్ వేల్స్ అనేవి ఇంత పెద్ద సముద్రంలో 4,000 ఫీట్ల ఎత్తులోనే ఎగురుతూ ఉంటాయి. అంటే అక్కడికే వాటి లిమిట్, అంతకన్నా కిందకు వచ్చేసి వాటికి కూడా ప్రమాదం జరిగే ఛాన్స్ అనేది ఉంటుంది. బట్ అంతకన్నా 8,000 ఫీట్ల లోతులో టైటానిక్ షిప్ మునిగిపోయింది. అండ్ ఆ మునిగిపోయిన టైటానిక్ షిప్ చూద్దామని వీళ్ళు ఈ సబ్మర్సిబుల్ వేసుకొని కిందకు వచ్చారు. ఆ షిప్ మునిగిపోయిన ప్లేస్లో ఎంత ప్రెషర్ ఉంటుందంటే మనం నార్మల్గా భూమి మీద నిలిచినప్పుడు ఉండే ప్రెషర్ కన్నా 388 రెట్ల ప్రెషర్ అనేది అంత లోతులో ఉంటుంది. ఆ ప్రెషర్ని ఈ సబ్మర్సిబుల్ తట్టుకోవడం చాలా కష్టం. అయితే ఈ రెస్క్యూ టీం వాళ్ళు పంపించిన మిషన్స్ ద్వారా వాళ్ళు కిందికి వెళ్ళి అక్కడ మొత్తం స్కాన్ చేస్తూ చూస్తూ ఉన్నారు.
అలా చూసేటప్పుడు సరిగ్గా టైటానిక్ షిప్ కి 1600 ఫీట్ల దూరంలో కొన్ని సబ్మర్సిబుల్ పార్ట్స్ అనేవి కనిపించాయి. దాన్ని డీప్ గా చూస్తే అది ఈ ఓషన్ గేట్ వాళ్ళు పంపించిన ఈ సబ్మర్సిబుల్ ముక్కలే. దీని ద్వారా వాళ్ళకి ఏమర్థమైందంటే సబ్మర్సిబుల్ లోషన్ లోపలికి వచ్చిన తర్వాత అక్కడ ప్రెషర్ కి తట్టుకోలేక అది ఇలా ఇంప్లోజన్ అయిపోయింది అని చెప్పారు. ఇంప్లోజన్ అంటే ఏంటంటే భూమి బయట ఉన్నప్పుడు ఏదైనా వస్తువు పేలాలంటే అది లోపల నుంచి ఇలా బయటికి ఎక్స్ప్లోడ్ అవుతుంది. బట్ సముద్రం లోపల ఎలా అంటే బయటికి కాకుండా లోపలికి కంజెస్ట్ అయిపోతుంది. సో బయట ఎక్స్ప్లోడ్ అవ్వడాన్ని ఎక్స్ప్లోజన్ అంటే లోపల కంజెస్ట్ అవ్వడాన్ని ఇంప్లోజన్ అని అంటారు. అలా ఈ సముద్రం లోపల ఇంప్లోజన్ జరిగి ఆ పార్ట్స్ అనేవి మొత్తం విరిగిపోయినాయి. అండ్ అందులో ఉన్న ఆ 5 వ్యక్తులు విదిన్ సెకండ్స్ లో చనిపోయారు. అయితే యుఎస్ నావీ వాళ్ళు AUV ROV మెషిన్స్ పంపారని చెప్పాను కదా, వాటి సహాయంతో వాళ్ళు ఇక్కడ ఉండే ఫొటోస్ ని తీశారు. సో ఆ ఫొటోస్ లో మనం ఈ సబ్మెరీన్ ని క్లియర్ గా చూడొచ్చు. అసలు ఈ మొత్తం ఇష్యూకి తప్పెక్కడ జరిగింది, ఈ 5 వ్యక్తులు చనిపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు తీసుకెళ్లిన టైటాన్ అనే ఈ సబ్మర్సిబులే. ఎందుకంటే దీన్ని కార్బన్ ఫైబర్ తో తయారు చేశారు. జనరల్గా ఈ సబ్మర్సిబుల్ని కార్బన్ ఫైబర్స్తో చేయరు, కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి అండ్ టైటానిక్ షిప్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళకి ఎలాంటి ప్రమాదం జరగొద్దు అని చెప్పి కార్బన్ ఫైబర్ ద్వారా దీన్ని తయారు చేశారు. ఇది ఐరన్ కన్నా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అయితే ఈ టైటాన్ సబ్మర్సిబుల్ ద్వారా వీళ్ళు ఆల్రెడీ సముద్రం లోపల వరకు వెళ్ళి అక్కడ ఉన్న టైటానిక్ షిప్ని చూసి వచ్చారు. 2-3 సార్లు వెళ్ళి రావడం వల్ల ఇందులో ఉండే ఈ కార్బన్ ఫైబర్ పొటెన్షియల్ అనేది, వాటి పవర్ అనేది తగ్గిపోతుంది. సో దానివల్ల ఏం జరిగిందంటే ఈ బిలియనియర్స్ ఈ బిజినెస్ మ్యాన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడున్న ప్రెషర్ని ఆ కార్బన్ ఫైబర్తో తయారు చేసిన ఈ సబ్మర్సిబుల్ తట్టుకోలేక విదిన్ సెకండ్స్లో మొత్తం పేలిపోయింది. అలా పేలిపోయి అందరూ చనిపోయారు. అయితే ఇది ఆ సబ్మర్సిబుల్ని ఏ రోజైతే కిందికి దింపారో అంటే ఓషన్ లోపలికి పంపించారో అదే రోజు జరిగింది. కానీ ఇది జరిగిన 3-4 రోజుల తర్వాత అందులో ఉన్న వాళ్ళు చనిపోయారు అని మనకు చెప్పారు. ఏమనుకున్నారంటే లోపలికి వెళ్ళిన వాళ్ళు అనుకోకుండా ఇరికిపోయారు. సో వాళ్ళు బయటికి రానికే కొంచెం టైం పడుతుంది అండ్ అందులో ఉండే ఆక్సిజన్ ఇంకా 30 గంటల వరకు పనిచేస్తుంది అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. సో 30 గంటల్లో బయటకు వస్తారేమో అని చెప్పి హోప్తో ఉన్నారు. కానీ 30 గంటలు కాస్త 96 గంటలైంది. అప్పటి వరకు వాళ్ళు బయటికి రాకపోవడం వల్ల అందులో ఉండే ఆక్సిజన్ అయిపోయి 5 వ్యక్తులు లోపలే చనిపోయి ఉంటారు. వాళ్ళని బయటికి తీసుకొద్దామని చెప్పి రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఏం తెలిసిందంటే లోపలికి వెళ్ళిన తర్వాత బ్లాస్ట్ అయిపోయిందని తెలిసింది. అలా ఒక 19 ఏళ్ల అబ్బాయి అండ్ 50-60-70 ఏళ్ల వయసులో ఉండే ఈ 4 వ్యక్తులు చనిపోయారు. అయితే ఆ 5లో ఒక వ్యక్తి పేరు హమేష్ హార్డింగ్. ఈయన యాక్షన్ ఏవియేషన్ కంపెనీ చైర్మన్ అండ్ రిటైర్డ్ నాసా ఆస్ట్రోనాట్ కూడా. ఇంకొక వ్యక్తి పేరు షహజాదా దావుద్. ఈయన ఎన్గ్రో అనే పాకిస్తాన్ ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్ కంపెనీకి వైస్ చైర్మన్. ఈయన కొడుకు పేరే సులేమాన్ దావుద్, ఈయనకి 19 ఏళ్ల వయసు ఉంటుంది. ఇంకొక ఆయన పేరు స్టాక్టన్ రష్, ఈయన ఈ ఓషన్ గేట్ కంపెనీకి సీఈఓ. ఇంకొక ఆయన పేరు పౌల్ హెన్రీ, ఈయన ఈ సబ్మర్సిబుల్ నడిపే వ్యక్తి. సో ఇందులోకి దిగిన ఈ 3 వ్యక్తులు చాలా క్యూరియాసిటీ వ్యక్తులు. అంటే వీళ్ళు స్పేస్లోకి వెళ్ళాలని అండ్ వేరే వేరే ప్లేసెస్ తిరగాలని ఇలా చాలా ప్రయత్నాలు చేసిన వాళ్ళు. అండ్ ఇందులో ఒక వ్యక్తికి అయితే 3 గిన్నెస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ కూడా వచ్చినాయి. ఇలా అదే క్యూరియాసిటీ వల్ల వీళ్ళు టైటానిక్ షిప్ దగ్గరికి వెళ్దామని అనుకున్నారు. అండ్ అలా వెళ్దాం అనుకున్నందుకు ఇంత పెద్ద ప్రమాదం అనేది జరిగింది. 1912 ఏప్రిల్ 14వ రోజు ఒక పెద్ద షిప్ మునిగిపోయి సముద్రం లోపలికి వెళ్ళిపోయింది. అసలు ఆ షిప్ 111 సంవత్సరాల తర్వాత ఎలా ఉందో చూద్దామని వెళ్ళిన ఈ 5 వ్యక్తులు కూడా అక్కడే సమాధైపోయారు. సో ఇప్పుడు ఆ 5 వ్యక్తులు సముద్రంలో ఎక్కడెక్కడ పడిపోయారు, అసలు ఆ ప్రెషర్కి వాళ్ళు ఉన్నారా లేరా, ఈ సబ్మర్సిబుల్ ఎక్కడికి వెళ్ళిపోయింది, ఇలాంటి ఏ విషయం కూడా మనకు సరిగా తెలియట్లేదు. సో ఈ విధంగా టైటానిక్ షిప్ కోసం వెళ్ళిన ఈ టైటాన్ అనే సబ్మర్సిబుల్ కనుమరుగైపోయింది. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఎస్వీ వర్ల్డ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో లాస్ట్లో 2 ఇంట్రెస్టింగ్ వీడియోస్ వస్తాయి, వాటిని కూడా చూడండి.